కరోనా ఫస్ట్ వేవ్ సగం తర్వాతనే మనం అనుకున్నాం, ఇక దీన్ని ఇలాగే భరిస్తే కనుక ప్రపంచమంతా సంక్షోభంలో పడుతుంది, కాబట్టి రాబోయే రోజుల్లో దీనితో సహజీవనం చేయటం అన్నటువంటిది తప్పదు. అది మొదట్లో జగన్ అన్నప్పుడు తిట్టిపోసినా చివరికి అదే జరుగుతుంది, జరగబోతోంది అనుకుంటాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇదివరకు మొదట్లో 100 కేసులు వస్తే లాక్డౌన్ నుంచి ఇప్పుడు 1000 కేసులు వచ్చినా లేదు, 10,000 కేసులు వచ్చినా లేదు. ఇవాళ భారతదేశంలోనే చూస్తే 15,000 దాకా కేసులు ఉంటున్నా కూడా లాక్డౌన్లు ఏం పెట్టట్లేదు. అదే సందర్భంలో అమెరికా లాంటి వాళ్ళు కూడా లాక్డౌన్లు పెట్టకుండా ఆ కేసులు ఉన్నటువంటి వాళ్ళని వరకు రిస్ట్రిక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ తీసేశారు. మొదట్లో అంతర్జాతీయ ప్రయాణాలకైనా ఆపారు, బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇట్లాగ మనం కూడా. ఇప్పుడు క్రమంగా రిస్ట్రిక్షన్స్ తీసేసి ముందు టెస్టులు చేయించుకోమంటున్నాం, లేనటువంటి వాళ్ళని రమ్మంటున్నాం. ఒకవేళ వస్తే, వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే హాస్పిటలైజేషన్ తప్పించి వచ్చే వాళ్ళ వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో ప్రక్రియను ఆపట్ల. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఆర్థిక సంక్షోభంలో ప్రపంచమంతా కూరుకుపోవడం, పెద్ద ఎత్తున ప్రతి దేశము ధరల పెరుగుదల ఎదుర్కొంటోంది, తీవ్రమైనటువంటి ఉద్యోగ కొరతను ఎదుర్కొంటుంది, తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి వేళ ఒకళ్ళకొకళ్ళు, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా రిస్ట్రిక్షన్స్ ఎత్తేసింది, అలాగే అమెరికా రిస్ట్రిక్షన్స్ ఎత్తేయడం ఆల్రెడీ చూసాం, క్రమంగా అన్ని దేశాలు కూడా సహజీవనం చేయడం అలవాటు చేసుకుంటున్నాయి.